ఇక ఎన్నికల ఫలితాలు ఎక్కడ విన్నా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది. దేశ చరిత్రలో 100కు 100% సీట్లు సాధించిన పార్టీగా జనసేన అవతరించింది. దీంతో పవన్ కళ్యాణ్ పేరు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం మొత్తం చర్చించేలా ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి. కూటమి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారనే సంభాషణ కంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతున్నారు, తన అభ్యర్థులందరినీ గెలిపించుకున్నారనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. సంబంధించి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు కాకినాడ నుంచి మా ప్రతినిధి నందిని మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నందిని చెప్పండి, అంటే ముందు నుంచి కూడా ఊహించిన ఫలితాలకు నిజంగా ఇటువైపు కూటమి కూడా ఇంత స్థాయిలో ఊహించుండదు, కానీ దీనికి ప్రధాన కారణం ఆజ్యం పోషింది, కీలక పాత్ర పోషించింది కింగ్ ఆఫ్ ద ఎలక్షన్స్ అని చెప్పుకోవచ్చు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అనుకోవచ్చు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఏది ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి పరిస్థితి. సో అది చంద్రబాబు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఇంత ఘన విజయాన్ని అందుకున్న అంటే స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ టేక్తో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి అక్కడ పూర్తిగా కార్యకర్తలు కానీ జోష్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో అనేది ఒక కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి తూర్పుగోదావరి క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి, ఇటువైపు ఉత్తరాంధ్ర కానీ చాలా ప్రాంతాల్లో ఎప్పుడూ లేనటువంటి విజయం వచ్చినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్పందన ఏంటి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అతి భారీ మెజారిటీతో విజయం సాధించిందని చెప్పాలి. 175కి 165 అంటే 10 సీట్లు మాత్రమే వైసీపీ అయితే కైవసం చేసింది. ఎప్పుడు లేని విధంగా అంటే ఇక రాష్ట్రంలోని ప్రతిపక్షం లేకుండా ఉన్నదన్నది మరి విషయంగా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే జనసేన జనత పవన్ కళ్యాణ్ తీసుకున్న 21 సీట్లు 2 పార్లమెంట్లు కూడా అతి భారీ మెజారిటీతో ఎన్నడూ లేని విధంగా ఈ 2024 ఎన్నికల రాష్ట్రంలో చాలా అద్భుతంగా జరిగాయని చెప్పాలి. ఎప్పుడు కూడా ఇటువంటి భారీ మెజారిటీతో కూడా ఎవరో గెలుపొందని పరిస్థితి ఉంది. ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు విశాఖ మొత్తం 23 జిల్లాలు 26 జిల్లాలు కూడా ఎక్కడ చూసుకున్నా సరే కూటమి అయితే విజయకేతనం ఎగరవేసింది. అంటే మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం కూడా మీడియాతో మాట్లాడారు, అంటే అసలు ఏంటి, ఎక్కడ పొరపాటు జరిగింది, ఏం చేసిన మిస్టేక్ ఏంటి, ఇంత ఘోరం అని కూడా వాళ్ళు బాధపడిన పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలిగా అన్నది ఇప్పుడు నెమరు వేసుకున్న పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రంలో ప్రతిపక్షం అంటూ ఉందంట జనసేన, ఎందుకంటే 21 సీట్లను కూడా కైవసం చేసుకున్న జనసేన. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల మధ్యలో నలుగుతున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కి నెక్స్ట్ ఏంటి, పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి, కూటమిలో పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు జన సైనికుల్లో కూటమి నేతల్లో ఒక మెదులుతున్న ప్రశ్నగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జన సైన్య నాయకులంతా కూడా ఒక సీఎం గా చూడాలనుకున్నారు, కానీ ఇప్పుడు కూటమిలో 21 సీట్లు గెలిచింది కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు జనసేన రాష్ట్రంలో ఉంటుంది. అంటే ఇప్పుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతారా, ఒకవేళ భాగస్వామ్యం అయితే ఇరు 2 పార్టీలు తీసుకున్న నిర్ణయానికి ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉండాలి, లేదు ప్రజల వైపు పోరాడుతూ ప్రతిపక్షంగా ఉంటే ఖచ్చితంగా 2029 పవన్ కళ్యాణ్ కి మరింత బ్రైట్ ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఇప్పుడు ఈ విషయం బయట మనతో మాట్లాడడానికి చాలా మంది కార్యకర్తలు కూడా ఉన్నారు, జన సైనికులు ఉన్నారు. అంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది, వారు అభిప్రాయం కూడా చెప్పాలనుకున్నారు. సార్ చెప్పండి, కూటమి ఏర్పడింది, 21, 21, 2 అసెంబ్లీ కూడా కైవసం చేస్తున్నారు జనసేన నేత. అయితే రాబోయే ఇప్పుడు ఏ విధంగా 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉంటే బాగుంటుందో మీరు అనుకుంటారు? మాది ప్రజాప్రణియోజకవర్గం పల్పల మండలం చేపూరు గ్రామం అండి. మాది గత వారాహియాత్ర నిరుడు జూన్ 4 అనే 15వ తారీఖు స్టార్ట్ చేసినప్పుడు మా ఊరి మీదకి వెళ్ళి ఆ సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగిందండి. ఆ రోజున ఇక్కడ పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అని అనుకోలేదు, అనుకోకుండా అతను మా అభిగామీ ద్వారా ఇచ్చుకోవడం, మేము అతని గురించి సాయశక్తిలో ప్రయత్నించి అందరూ ప్రజలందరూ కలిపి హాయి మెజార్టీతో అతను గెలిపించడం జరిగింది.
21-21 గెలిచింది కాబట్టి, రెండు పార్లమెంట్ స్థానాలు రెండు గెలిచింది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా కూడా ఇస్తా ఉన్నారు. పార్టీ తెలుగుదేశం పార్టీ లేని సమయంలో ఇప్పుడు మద్దతు ఇచ్చి దానికి చాలా ఆశ్చర్యం ఇవ్వడం జరిగింది. వైసీపీ వాళ్ళు మా పాన్ గారు చాలా ఎక్కువ అన్నారు, ప్రజల గాలి ముందు పాన్ గాలి ఎక్కడ పనిచేయలేదు సార్. ఈ ప్రజల గాలికి పాన్ గారు ఎక్కడికి వెళ్ళిపోయింది? 151 అన్నది పోయి క్రికెట్ ఆడుకునే మ్యాచ్ 11 మందికి వచ్చేసినట్టు అయిపోయింది ఉండాలి మ్యాచ్. మనకి క్రికెట్ మ్యాచ్ కి 11 మంది అన్నట్టు అయిపోయింది ఉండాలి పరిస్థితి. ఇది కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు అండి. ఒకనొక టైంలో కాంగ్రెస్ పోవాలి, ఇక్కడికి రాకూడదు, మనకి ఏమి ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ కనపడలేదు ఆంధ్రప్రదేశ్ లోని. 2014 సపోర్ట్ ఇచ్చారు తెలుగుదేశం తగ్గింది. 2019 అతను సపోర్ట్ ఇవ్వకపోవడంలోని తెలుగుదేశం పోవడం జరిగిందండి. ఇప్పుడు బాయ్ బాయ్ వైసీపీ అనడం జరిగింది, మొత్తం మీద అలాగే అయిపోయిందండి. అతను 100 ఏది వచ్చినా మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా సరే కానీ బాగా ఇది అయింది. మా కోరిక ఏంటంటే అండి, ఇక్కడ 21-21 కలిసి మంచి ఉండాలో ఉండి ప్రజల వద్దకి ఎక్కువగా పర్ఫామ్ చేసి ఇక్కడ మా ప్రజల్లో కూడా ఇతను రాడు సినిమా షూటింగ్ వెళ్ళిపోతాడు అన్న ఉపం ఉంది. అలా కాకుండా ప్రజల మయ్యాన్ని ఉండి ఎంతసేపు పని చేస్తా, మంచి అట్లు చూస్తా, ఇతను మనకి ఒకవేళ హోమ్ శాఖ అయ్యే ఉండొచ్చు, లేకపోతే వ్యవసాయ మరి డిప్యూటీ సీఎం తీసుకుని అన్ని నాకించుకున్న 2029 ఇతను ఈసారి చంద్రబాబు గారికి ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇతను ఇచ్చుకుంటే బాగోదు కాబట్టి అతనికి ఇవ్వడం జరిగింది. ఇతను మళ్ళీ 2029 నాటికి మేమందరం కృషి చేసి విడాల నియోజకవర్గం అంతా కూడా అతను నెగ్గించుకుంటారు. అందరూ భారీ మెజార్టీలు వస్తాయి, ఓవర్ వన్ సైడ్ కింద ఉంటారు కాబట్టి అతను ఉండాలని మేమందరం నియోజకవర్గాన్ని కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సాక్ష్యంగా ఉండి ప్రజల్లో పోరాటం చేస్తే బాగుంటుందా లేదా? ఆయన అయితే మేమందరూ కోరుకునేది ఏంటంటే ఒక సీఎం గా చూడాలనుకుంటున్నాడు. మరి ఏ పదవి ఇచ్చినా సరే ఆయన అలంకరణకు సరిపోదు. మా ప్రజల దృష్టిలో అయితే ఒక సీఎం గానే చూడాలను. ఒక డిప్యూటీ సీఎం ఇచ్చినా, హోమ్ మంత్రి ఇచ్చినా, లేదా వేరే ఏ మంత్రి పదవి ఇచ్చినా ఆయన ఆ అన్నర్సి కూడా నా దృష్టిలోనే కాదు, ప్రజల దృష్టిలో ఆయన అరుగుడు కాదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆయనకి సీఎం అలంకరణే ముఖ్యం. ఒకవేళ యాజ్ పర్ రూల్ గా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పటికీ నాకు తెలిసి ఆయన ఏ పదవి తీసుకోకుండా ఈయన క్యాడర్ లో ఎవరైతే 21 మంది ఉన్నారో వాళ్ళకి మంచి పొజిషన్ లో ఒక 5 మంత్రి పదవులు తీసుకుని, అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏ పథకం అమలు చేసినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా గెలిచారు కాబట్టి ఆయన పూర్తి మద్దతు తీసుకుని ఆ ఫైల్ మీద సంతకం పెట్టడం అనేది జరుగుద్ది అని నేను అనుకుంటున్నానండి. ఎందుకు అంటే ఈ రోజు చూసినట్లయితే ఎంత గాలి ఎంత మెజారిటీ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. వారు వన్ సైడ్ ఏంటంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి సీఎం పదవి తప్ప ఇక ఏ పదవి ఇచ్చిన అనేది అది వచ్చి వ్యర్థం. దానికి తగ్గట్టుగానే ఆయన చర్యలు తీసుకుంటారని నేనైతే భావిస్తున్నాను. అంటే కూటమికి ముఖ్య కారణం జనసేన అధినేత అంటారా? ఖచ్చితంగా మేడం. ఈ రోజు రాష్ట్రంలో రెండు తెలంగాణ ఆంధ్రాలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పోయిందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం వల్లనే ఆయన పోటీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళమైంది. అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టడం వల్ల ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా పోటీ చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏం అడగలేదు, మరి నమ్మలేక జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పొత్తుతో బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేదండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో అయితే మీకు అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరగదు, నేను ఒక మిత్రుడుగా మీకు ఎప్పుడైనా సరే నేను అవకాశం ఇస్తాను కలవడానికి, చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా కలిసే అవకాశం లేదని చెప్పినప్పటికీ ఆయన ఏదో కలిసి కూటమి అనేది ఏర్పాటు చేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మరీ వన్ని తీసుకొచ్చారు. అదే విధంగా ఆయన పోటీ చేసిన 21 స్థానాలు కూడా మంచి మెజారిటీతో గెలిచారు. దానికి కారణం అయితే ఎట్టి పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు జన సైనికులు మీరంతా ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని 5 సంవత్సరాలు? పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు సరే సీఎం గానే అనుకున్నామండి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే రాష్ట్రానికి ఎలా చేస్తారనేది మాకు ఒక ఊహాజనంగా మేము ఊహించుకుంటున్నామండి. అంటే ఇప్పుడు కూటమి ఏర్పడ్డారు కాబట్టి కూటమి సపోర్ట్ తోనే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలరో అది చేసి చూపిస్తారని మేము అందరూ ఆశిస్తున్నామండి.
భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా సపోర్ట్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ప్రతిపక్షంగా పోరాడి నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత కూడా ఆయన సీఎం గా మేము చూడాలని అనుకుంటున్నాను. అంటే నిన్న ఏదైతే మంగళగిరిలో గెలిచిన 21 మందితో కూడా ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో కూటమి ద్వారా నేను అడుగు పెట్టినా సరే ప్రతిపక్షంగానే నేను ఫైట్ చేస్తాను అంటున్నారు, ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పిన మాట మీద నిలబడతారు 100%. ఎందుకంటే ఇప్పుడు 21 మంది ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా గెలిచారో వీళ్ళందరూ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు టీడీపీ కాకుండా ఇప్పుడు జనసేన తరఫున గెలిచిన 21 మంది కూడా ప్రతిపక్షంగా అంటే ప్రజల కోసం పోరాడతారండి. అలా చేయలేకపోయినప్పుడు మేము బయటికి ఇప్పుడున్న కూటమి నుంచి బయటకు వచ్చి ప్రతిపక్షంగానే మేము పోరాడి ప్రజల సమస్యలు తీరుస్తామని చెప్తున్నాం. చెప్పండి మీరు ఈ 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు? అంటే ప్రభుత్వంలో భాగస్వామి అయితే మళ్ళీ 3 పార్టీలు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా నిర్ణయం కట్టుబడి ఉండాలి, లేదు ఈ ప్రతిపక్షంగానే ఉండి ప్రజల పోరాటం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే అవకాశం ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలనుకుంటున్నామండి. కనీసం లేదంటే ఒక 2 సంవత్సరాలన్నా సీఎం గా చేయాలని మేము కోరుకుంటున్నాం. అలా అయితే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. దాని గురించే మేము గెలిపించి అసెంబ్లీలోకి తీసుకెళ్ళడం జరిగింది. అసలు ఇంత భారీ మెజారిటీ అంటే ముందు నుంచి కూడా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వచ్చే మెజారిటీ అవసరం రాదని అంచనాకి వచ్చారు, కానీ ఎందుకంటే ఎక్కువ మెజారిటీ కాసిన రోడ్లు వచ్చింది, దాన్ని ఎలా చూడొచ్చు? వచ్చిందంటే అండి పవన్ కళ్యాణ్ గారు అభిమానం గురించి వచ్చింది తప్ప అది ప్రత్యేకంగా వచ్చిందే కాదండి. అంటే పథకాలు ఇచ్చాము, మహిళలంతా మావైపో ఉన్నారు, ఖచ్చితంగా మాకు ఓట్ బ్యాంకింగ్ ఉందని అనుకున్న వైసీపీకి ఇంతలా దెబ్బ కొట్టారు, ఎలా చూడొచ్చు? వాళ్ళ వాళ్ళ అధికారం పార్టీలో ఉన్న వాళ్ళ ఇష్టం వచ్చింది 25 గురించే అది ఓట్ బ్యాంక్ అనేది రాకుండా పోయిందండి. అది వాళ్ళ నాయకులు ఎవరైతేనే మొత్తం పాటు చేశారండి, నాయకత్వం మొత్తం అన్ని ఎలా పడతాలో చేసుకుంటూ పోయారండి. అది చెప్పండి ఈ 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటాయని పాత్ర బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ప్రతిపక్షంగా ఉండి ప్రజల వైపు పోరాటం చేస్తే బాగుంటుందా, లేదంటే గవర్నమెంట్ లో ప్రభుత్వంలో భాగస్వామి వైపు 3 పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వంలో ఉండి ఆయన మేజర్ గా ఉండి అతను అన్ని సహకరించుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు సీఎం అనుకుంటున్నారు, ఇప్పుడు కేంద్రం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కంత మెజార్టీ లీడింగ్ లో తగ్గుగా ఉంది కాబట్టి అక్కడ కీలక పాత్ర చంద్రమోహన్ రెడ్డి పోదండి, చంద్రబాబు పోషించాడు కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో మన పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రాష్ట్రంలో 20 సీట్లకి 21 సీట్లు తీసుకుంటే ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు జనసేన ఉండబోతుంది, ఎలా ఎలా ఉంటుంది నెక్స్ట్ రాబోయే 9కి ఎలా ఉంటుంది? ఇంకా బలపడే అవకాశాలు ఉన్నాయా రాష్ట్రంలో జనసేన? ఇంకా బలపడతాండి. అంటే మొత్తం ఇప్పుడు 20 సీట్లు పోటీ చేసింది కాబట్టి ఇప్పుడు 27 గెలిచింది. అంటే 100 సీట్లు పోటీ చేసిన అవకాశం 100 సీట్లు కొన్ని ఇప్పుడు ప్రస్తుతం కాదా కూటమి కాబట్టి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు ఆ చిత్రం వెళ్ళారు. అది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తెలియని చూసాం కదా ఇది పరిస్థితి. ఏదైతే ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంగా ఉండి ప్రజల వైపు పోరాడితే 2029కి పార్టీ మరింత పుంజుకుంటుంది, మరింత సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉంటుందని జనసైనికులు చెప్తున్న మాట అయితే. రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నందిని. ప్రధానంగా అక్కడ మనకి కాకినాడ నుంచి పిఠాపురంకి సంబంధించి పూర్తిగా కొంతమంది పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలి, ఆయనకి అర్హతగా ఉంది, అలాంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి లీడర్, సో ఆయన మేము సీఎం పదవిలో చూడాలనుకుంటామని ఉన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, కొంతమంది మాత్రం పూర్తిగా ఆయన ప్రజలకి చేయాల్సినటువంటి మంచి పనుల్ని ఆ ప్రభుత్వంలో ఉంటూనే చేయించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మిగతా వారికి పదవులు ఇప్పించి పూర్తి బాధ్యత, అంటే ఏవైతే సూపర్ సిక్స్ అని మిగతా ఇచ్చినటువంటి కూటమికి సంబంధించినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా పవన్ కళ్యాణ్ ఉండాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్ రైట్, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు, కుంభస్థలాన్ని బదులు కొడతాం, ఖచ్చితంగా అర్ధపాలానికి తొక్కేస్తామని చాలా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం పవన్ కళ్యాణ్ ఏమన్నారో చూద్దాం. చూసి ఇంతేనా
బలిచక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై త్రోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. పవన్ కళ్యాణ్ కు ఒక మంచి పేరుంది, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని. ఏదైనా ఆపదలు ఉన్నవారిని తెలిస్తే వెంటనే వారికి ఆపద బంధాలుగా వెళ్ళి సాయం చేస్తారు. అలాంటిది ఇప్పుడు ప్రజాప్రతినిధిగా పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది, ఏపీలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజలకు మరింత దగ్గర అవుతారనేది ఒక ఆంధ్రప్రదేశ్లోని ప్రజలే కాదు ఆయన గురించి తెలిసిన ప్రతి తెలుగు వారు కూడా ఇలాగే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి, ఎలా ఉండబోతుంది, సో ఇదే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపి. ఎందుకంటే టీడీపీకి క్లియర్ మ్యాండేటరీ ఇచ్చినటువంటి నేపథ్యంలో, సో సొంతంగా అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి మెజార్టీ సీట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ పాత్ర ఎలా ఉండబోతుంది, సో ఇంత ఘన విజయం సాధించడానికి పవనే కీలకమైనటువంటి వార్తలు రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ 100కి 100 స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కడపకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు, సో అక్కడ ప్రధానంగా జగన్ ఇలాఖలో కూడా చాలా వరకు కూడా అక్కడ ఓట్లను కొలగొట్టింది కూటమి. సో అక్కడ ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది, దీనిపై సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అక్కడ యూసఫ్ ఉన్నారు అక్కడ నుంచి. ఎస్ యూసఫ్, చెప్పండి, ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, సో ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ యూసఫ్, ఎస్ చెప్పండి. అదే ప్రధానంగా ఎస్ అంటే పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది, అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గెలవటానికి చాలా శక్తులు, అంటే ఏది చెప్పారో అది జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఊహించని రీతిలో ఈ వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది, భవిష్యత్తు సంబంధించినటువంటి ప్రణాళిక ఎలా ఉండబోతుంది అంటారు?
రైట్. ఏపీలో ఎన్నికలు ముగిశాయి, కూటమి అనుకున్నట్లుగానే వైసీపీ సర్కార్ను గద్దెదించింది. జగన్ను ఎన్నికల్లో అధపాతాళానికి తొక్కుతాను, క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూల్చబోస్తున్నాను అంటూ సవాల్ విస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సరిగ్గా ఆయన ఏదైతే చెప్పారో దాన్ని ఎన్నికల ఫలితాల్లో నిరూపించి చూపించారు. ఇక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన మార్కు రాజకీయాన్ని సుస్పష్టంగా చూపించారు. జగన్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. 150కి పైగా సీట్ల నుంచి ఇక 11కు అసెంబ్లీ స్థానాలకు పడిపోయింది వైసీపీ పార్టీ. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునికంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది. రైట్. ఎన్నికల ఫలితాల ఎక్కడ విన్నా పవన్ కళ్యాణ్ పేరే దేశ చరిత్రలో 100కు 100% సీట్లు సాధించిన పార్టీగా జనసేన అవతరించింది. దీంతో పవన్ కళ్యాణ్ పేరు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం మొత్తం చర్చించేలా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారనే సంభాషణ కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతున్నారు, తన అభ్యర్థులందరినీ గెలిపించుకున్నారనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ మనకి లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ యూసఫ్, చెప్పండి. ప్రధానంగా చాలా కీలక భూమిక పోషించారు పవన్ కళ్యాణ్, అందులో డౌట్ లేదు. సో అలాంటి రిజల్ట్స్ వచ్చాయి అంటే ఊహించని స్థాయిలో రిజల్ట్స్, అంటే 153, 151 పై స్థానాలకు సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించుకున్నటువంటి పరిస్థితి, 11కి పడిపోయారు. టోటల్గా 15 స్థానాలు, అంటే 11 అసెంబ్లీ, ఇటువైపు చూసుకుంటే 4 స్థానాలు పార్లమెంట్ స్థానాలు. అంటే ఈ స్థాయికి పడిపోవడం రిజల్ట్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే ఇటువైపు టీడీపీ కూటమి కూడా ఊహించదేమో, అంటే సర్వేలు కూడా కొన్ని సర్వేలు మాత్రం, ఒక్క సర్వే మినహా అన్ని కూడా దాదాపుగా 120 ఇచ్చారు. అంటే ఇంత భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రధాన ప్రతిపక్షంగా అలాంటి స్థాయి మెజార్టీ ఇచ్చారు 21కి 21. సో ఆయన అక్కడ ఉండే అవకాశం కనిపిస్తుందా? మంత్రి పదవి తీసుకొని హామీలన్నీ నెరవేర్చే దిశగా వెళ్ళే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఇప్పుడు ఎంతవరకు ఉన్నటువంటి సమాచారం ఏంటి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏపీ వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ జనసేన అధికారులను కీలక భూమిక పోషించారు. అందులో ఎటువంటి ఆసక్తి లేనటువంటి విషయం పూర్తిగా అయితే జనసేన కార్యకర్తలతో పాటు అటు ఇప్పుడు గెలుపొందినటువంటి 11 ఎమ్మెల్యే క్యాండిడేట్లతో కూడా ఆయన నిన్న ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో కీలకంగా వారు కోరేటువంటి ఒకే ఒక అభిప్రాయం మేరకు డిప్యూటీ సీఎం గా, ఏపీ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బాధ్యతలు అప్పచెప్పేందుకు ఎన్డీఏ కూటమి పూర్తిగా కసరత్తు కొనసాగిస్తా ఉంది. నాదన్ల మనోహర్తో పాటు మా 3-4 కూడా ఏపీ కేబినెట్ లో స్థానం కల్పించేందుకు చంద్రబాబు సుముఖత చూపించారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆ ఏపీ రాజకీయాలు చాలా హార్డ్ గా కొనసాగుతా ఉన్నాయి. తమ అధినేతకు ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి కొంతమంది పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అభిప్రాయం, ఆయన యొక్క అభిమానులందరూ కూడా మీరు కావాలంటే ఈసారి ప్రతిపక్షంలో కూర్చోండి, ప్రతిపక్ష హోదా మీకు కల్పించాం కదా, రానున్న రోజుల్లో మీకు అటువంటి మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని చెప్పేటువంటి కోరికను విలబుస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే ఆచితూచి అడుగులు వేస్తా ఉన్నారు. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో కీలకమైన పదవులు తీసుకొని పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, కింది స్థాయి నుండి కార్యకర్తలను తయారు చేసుకోవాలి, రానున్న ఎన్నికల్లో ఏ విధమైనటువంటి టగ్ఆఫ్ పోటీ ఇచ్చి తమకు రావాలన్నటువంటి పందాలు ముందుకు వెళ్తున్నట్టు మనకు ఆ సమాచారం అందుతా ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఆ విధమైనటువంటి ఆ దశలోని అడుగులు వేస్తా ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారులో తమ ఒకరు ఒక ఎంపీని తీసుకుని వెళ్లి అక్కడ నుండి కేంద్ర మంత్రిగా ఇప్పించుకోవాలి, మరో మంత్రికి కేంద్ర సహాయ మంత్రిగా తీసుకోవాలి, ఆ తర్వాత రాష్ట్రంలో కీలకమైనటువంటి కొన్ని పదవులను తాము తీసుకొని ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, అధికారంలోకి రావాలంటే ఎటువంటి వ్యూహాలను రచించాలి, క్యాడర్ ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్
తన యొక్క ఎమ్మెల్యేలతో చర్చించినట్లు తెలుసు. ముందుగా మనము అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తర్వాత తాము ఏ పాత్ర పోషించాలన్నటువంటి నిర్ణయానికి తర్వాత రావచ్చు. ప్రస్తుతం అయితే మనము టీడీపీతో కొనసాగాలని చెప్పేసి గట్టిగా కూడా ఆ పవన్ కళ్యాణ్ వారి యొక్క ఎమ్మెల్యేలను మందలించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఒక్కసారిగా తాము సీఎం కావాలంటే అది కాని పని. అధికారంలో వచ్చిన తర్వాత అధికారులతో ఏ విధంగా సమ్మేకం కావాలి, ఆ ప్రజలకు దగ్గరకు వెళ్ళాలంటే ఏమేమి మంచి పనులు చేయాలి, కార్యకర్తలను ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, తర్వాత పార్టీని ఆ కింది స్థాయి నుండి బలోపేతం చేసుకున్న తర్వాతనే అటువంటి పదవుల పైన తాము ఆశించాలి. కానీ ఒక్కసారి ఇప్పుడు కేవలం 29 ఎమ్మెల్యేలతోనే తాము అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్థాయి హోదా కావాలని అడగడం కూడా అంత సబబు కాదన్నటువంటి అభిప్రాయాన్ని పవన్ వెలబుచ్చినట్లు పార్టీ వర్గాలు అయితే వెల్లడిస్తా ఉన్నాయి. పూర్తిగా ఏపీలో ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. 21 కంటెస్ట్ చేస్తే 21 గెలుపొందాము. మరో పక్క ఎంపీ అభ్యర్థులు కూడా తాము ఎక్కడైతే నిలబెట్టాము వాళ్ళందరూ కూడా ఇప్పుడు గెలుపొందారు. కీలకమైనటువంటి నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు అందరికి కూడా ఇప్పించేందుకు తాను ముందుంటాను. అటు టీడీపీతో కావచ్చు, ఎన్డీఏ కూటమితో, ఎన్డీఏ ప్రభుత్వంతో కావచ్చు మాట్లాడి తమకు కావలసినటువంటి పదవులను తెచ్చుకుందాం. ఫస్ట్ మనము కార్యకర్తలు నిలుపుకోగలగాలి. లోకల్ జనరల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, తదితర ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు రాబోతా ఉన్నాయి. ఇక్కడంతా కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నప్పుడు మనము ఇప్పుడు పంటానికి పోతే అది అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి తమ సమన్వయం పాటించాలని చెప్పేసి ఆ పక్క నుండి పవన్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, తదితర నేతలందరూ కూడా తెలుపుతా ఉండేటువంటి పరిస్థితి. మరో పక్క టీటీడీ బోర్డుకు సంబంధించి ఆ టీటీడీ బోర్డు చైర్మన్ గా నాగబాబుకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ పార్టీ నేతలందరూ కూడా అడిగినప్పుడు అందుకు అనుగుణంగానే పవన్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తా ఉంది. చంద్రబాబు వద్ద ఇచ్చిన కావాలన్నప్పుడు అటువంటి పదవులు ఏవైనా కావాలంటే తాము కొట్లాడి చంద్రబాబు వద్ద నుంచి తీసుకోవచ్చు. అటు టీడీపీ కూడా తమకు సహకరిస్తుంది. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేశాము, ఓట్ బ్యాంకును మొత్తం తాము షేర్ చేసిన తర్వాతనే టీడీపీ అధికారంలోకి రాగలిగింది. ఇవాళ ఇంత పెద్ద మెజారిటీ రావడానికి గల కారణాలన్నీ కూడా తమ పార్టీ వైపు నుండి పూర్తిగా సహకారం అందిన తర్వాతనే రాగలిగింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వారి యొక్క నేతలకు తెలియజేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారాలన్నీ కూడా మరో 13వ తేదీ ఏదైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉందో ఆ లోపలే ఈ పార్టీకి సంబంధించినటువంటి పదవుల కేటాయింపులు కూడా కొనసాగుతాయని చెప్పేసి జనసైనికులు భావిస్తా ఉన్నారు. టీడీపీ కూడా పంతానికి పోయి ఉన్నటువంటి రాబో రోజుల్లో ఇబ్బందులు చోవు చూడాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడానికి తన సీఎం గా అవటానికి కావాల్సినటువంటి బాటలు వేసుకోవడానికి సరైనటువంటి సమయం, ఈ సమయాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ కూడా ఆయన ప్రతిపక్షంలో, ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయన యూటిలైజ్ చేసుకుంటే, ఎందుకంటే ఖచ్చితంగా ప్రశ్నించడమే నినాదంగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ, అలాగే పుట్టుకొచ్చినటువంటి పార్టీ కాబట్టి. సో ఇక్కడ తీసుకెళ్లడంలో ఒకవేళ టీడీపీ ఫెయిల్ అయినా కూడా దాన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అయితే ఖచ్చితంగా జనసేన రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా సీఎం పదవిని అధిరోహించడానికి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? పూర్తి స్థాయిలో రాజశేఖర్, ఏదైతే ప్రతిపక్షంలో కూర్చొని పోరాటం చేస్తే అటు అధికార పక్షంతో పూర్తిగా విభేదాలు ఏర్పడతాయి, తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకున్నటువంటి జన సైనికులు ఎవరు, ఇప్పుడు జనసేన పార్టీ తరఫున గెలుపొందిన నేతలు కూడా ఫీడ్బ్యాక్ ఇదే ఇస్తా ఉన్నారు. అధికార పక్షంతో విభేదాలు లేకుండా సౌమ్యంగానే వెళ్ళాలి, కావాల్సినటువంటి అడిగి చేయించుకోవాలి తప్ప విభేదాలు ఒక్కసారి ఉత్పన్నమైతే అవి ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి మరో 4-5 రోజుల్లో ప్రజల్లోకి రాబోతా ఉన్నారు. ఆ ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి నుండే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి తత్వాన్ని కొనసాగిస్తారు. తర్వాత మనం ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఇబ్బందులకు గురి కావాల్సింది వస్తుంది. అధికారంలోకి ఒకసారి చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పూర్తిగా పరిణామాలన్నీ కూడా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారి పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని పార్టీని బలపరుచుకునేందుకే ఎవరైనా కూడా వ్యూహాలు రచిస్తారు, కానీ ఆ బల్యాన్ని తెచ్చి దగ్గర కూర్చోబెట్టుకునేటువంటి పరిస్థితులు అయితే ఉండవు అనేటువంటిది రాజకీయాల్లో కొనసాగేటువంటి నానుడి. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ విధమైనటువంటి వ్యూహంతోనే ముందు కొనసాగుతా ఉన్నారు. ప్రతిపక్షంలోకి వెళ్ళడానికన్నా అధికార పక్షంలో కూర్చొని కావాల్సినటువంటి పనులు చేసుకొని పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి,
ఇప్పటి వరకు తాము ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేక దాదాపు 10 సంవత్సరాల పాటు పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు తమకు కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సహకరించి ఇవాళ 21 సీట్లను అందించారు. దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, అవసరమయ్యి తమ అడిగినటువంటి డిమాండ్లను కావచ్చు, ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి వాతావరణంలో అధికార పక్షంలో ఉండి కూడా పోరాటం చేసేందుకు సిద్ధపడాలే తప్ప, ఇప్పటికిప్పుడే తాము ఆ ప్రతిపక్షంలో కూర్చొనేసి అధికార పక్షంతో వైరానికి వెళితే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా అన్ని ఆటంకాలు ఏర్పడతాయనేటువంటి వారి యొక్క అభిప్రాయాలను అయితే పవన్ పూర్తిగా సన్నిహిత వర్గాలతో పాటు కొత్తగా గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలతో చెప్పినట్లు కూడా పార్టీ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. రాజశేఖర్, రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. ఎస్, మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యూహం ఎలా ఉండబోతుంది, ఎందుకంటే గెలవటానికి రావటానికి చేసిన వ్యూహాల కంటే ఇప్పటి నుంచి పార్టీని పటిష్టం చేసుకోవడం, జనంలోకి వెళ్ళటం, ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వాన్ని నడిపించడం, ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు. సో ఎలా ఉండబోతుంది, లేదంటే మొదట్లో ఉంటూనే తర్వాత పూర్తి స్థాయిలో చేయకపోతే ఏమైనా ఆయన నిర్ణయాలు తీసుకొని ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించి బయటకు వచ్చి ప్రతిపక్షంలో కూర్చొని పోరాటం చేస్తారా, ఇవన్నీ. సో చాలా వరకు కూడా పూర్తిగా ఈ మ్యాండేటరీ రాకపోతే టీడీపీకి మరొకలా ఉండేది పరిస్థితి, కానీ ప్రజలిచ్చిన తీర్పు చాలా క్లియర్ కట్గా ఉంది. సో గతంలో కూడా టీడీపీ పార్టీ జనసేన పార్టీతో టీడీపీ ఈ కలిసిన సందర్భంలో చాలామంది జన సైనికులు ఇబ్బంది పడ్డారు, బయటికి మేము వాళ్ళతో కలిసి పనిచేయాలన్నటువంటి చెప్పినటువంటి పరిస్థితులు. సో అలాంటివన్నీ జరగబోతున్నాయని కూడా ఆలోచించాల్సిన అవసరం. ఎస్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించింది గుంటూరు నుంచి మా ప్రతినిధి రాఘవ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ రాఘవ, చెప్పండి, పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఎందుకంటే చాలా కీలక భూమిక పోషించారు, ముందు నుంచి మనం మాట్లాడుకున్నట్టే కూటమి, ఇప్పుడు అదే కూటమి అక్కడ ప్రధానికి కూడా చాలా హెల్ప్ అయింది, ఆయన ప్రధాని అవ్వడానికి కూడా కీలక భూమి పోషించే స్థాయికి ఇటువైపు చంద్రబాబు వెళ్ళటం కానీ కూటమి కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి, కీలక పాత్ర పోషిస్తుంది కేంద్రంలో కూడా. సో ఇలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ వ్యూహం ఎలా ఉండే అవకాశం ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది అన్నటువంటి విశ్లేషణ కూడా ప్రధానంగా సాగుతుంది. సో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ రాఘవ, వినిపిస్తుందా? ఎస్, ప్రధానంగా పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఇంతవరకు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి?
ఇక పవన్ కళ్యాణ్కు ఓ మంచి పేరుంది, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వారికి ఆపద్ బాంధవులు అవుతారని. అలాంటిది ఇప్పుడు ప్రజాప్రతినిధిగా పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది, ఏపీలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజలకు మరింత దగ్గర అవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ప్రజలే కాదు, ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ, తెలుగువారు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్పై మరో చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండి మంత్రి హోదాలో తీసుకుంటారా, లేదా ప్రతిపక్ష హోదాలో ఏ పార్టీ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ పాత్రను తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షం ప్రభుత్వం పథకాలు సంక్షేమ పాలన ప్రజలందరికీ అందేలా ప్రశ్నించే గొంతుగా మారతారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కూటమిలోనే ఉంటే ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేరుస్తారా అనేది కూడా కీలకంగా కానున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో కూర్చొని ప్రభుత్వంలో జరిగే తప్పులు ప్రశ్నించే గొంతుక కావాలని అనుకుంటే ఉమ్మడి హామీ మాట ఏంటని మరో వర్గం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరొక బ్యాచ్ ఏమో పవన్ కళ్యాణ్ నుంచి మంత్రి హోదాను తీసుకొని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అయ్యేలా మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నటువంటి పరిస్థితి, ఎవరి ఊహలు ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వారికి ఉన్నటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇప్పట్లోనే తీసుకుంటారా, భవిష్యత్తులో ఈ పరిణామాలన్నీ జరుగుతాయా, ఇవన్నీ కూడా చర్చలో ఉన్నటువంటి పరిస్థితి. అసలు ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి రాఘవ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాఘవ, ఎలా ఉండబోతుంది పరిస్థితి? పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు, నిజంగా అది చాలా మంచి పరిణామం, కానీ అదే స్థాయిలో తన పార్టీని పటిష్టం చేసుకునే సమయం ఇది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ పవన్ కళ్యాణ్తో కలిస్తే కానీ అధికారం చేపట్టే పరిస్థితి టీడీపీకి లేదు, సో సొంతంగా పార్టీని నెలకొల్పే పరిస్థితి వచ్చింది. సో ఎలా ఉండబోతుంది? హలో, ఎస్ ఎస్, చరిత్ర చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. కూటమి జనసేన టీడీపీ బీజేపీ కలిపి రాష్ట్ర చరిత్రలో ఎన్నడి లేని విధంగా 125 సీట్లు సాధించడం. అయితే దీనికి ప్రధాన కారణంగా జనసేన, హలో, రైట్, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, కీలక పాత్ర పోషించారు, కూటమి ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకున్నటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎస్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎయిట్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి శ్రీనివాస్. ప్రధానంగా చాలా గజిబిజి రాజకీయాల మధ్య ఒక క్లియర్ మ్యాండేటరీ వచ్చింది, సో పవన్ కళ్యాణ్ పాత్ర, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ అవసరం లేనటువంటి పరిస్థితి, టీడీపీకి అంత మెజార్టీ వచ్చింది, సో ఎలా ఉండబోతుంది అంటారు, ఎలా వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు? రైట్ రాజశేఖర్, ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 100కి 100% స్థానాలు గెలుపొందడం అనేది బహుశా ఇదే మొదటిసారి అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాలకు సంబంధించి ఆ పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం దృష్టి అంతా కూడా అటు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారదు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 21 స్థానాలు గెలుపొందడం అంటే ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్ పార్టీకి దక్కింది. ప్రతిపక్ష హోదాను ఇటు దక్కించుకోలేక వైసీపీ 11 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష హోదాను పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ దక్కించుకుంది. సో అందుకోసమే కొన్ని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా తీసుకుంటాడా, లేకపోతే ప్రభుత్వంతో మమేకమై ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంటాడా, దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ 2 అంశాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ప్రతిపక్ష పార్టీలో కూర్చుంటే కనుక పార్టీని బిల్డప్ చేసుకుంటూ వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి మరింత బలోపేతం చేయడము, తద్వారా సీఎం క్యాండిడేట్ గా వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో వెళ్ళొచ్చు అనేది ఒక అభిప్రాయం అయితే, మరోవైపు ఇప్పటికిప్పుడు ఎన్డీఏతో కావచ్చు లేకుంటే టీడీపీతో కావచ్చు తేచీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూనే ప్రధానంగా
పార్టీని బిల్డప్ చేసుకోవాలి, అంతర్గతంగా బిల్డప్ చేసుకోవాలి. ఇంతకాలం పార్టీ కార్యకర్తలు నేతలు పార్టీని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన నామినేటెడ్ పోస్టులు కావచ్చు, లేకుంటే పార్టీని బలోపేతం చేయొచ్చు, లాంటి కార్యక్రమాలు కొద్దినాళ్ళు చేయాలి. తద్వారా పార్టీ బలోపేతం అవుతుంది, అప్పుడు ఆ ప్రతిపక్ష హోదా తీసుకోవాలన్నా లేదా అనేది అప్పుడు ఆలోచించాలని చెప్పేసి రెండు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరోవైపు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ కి సంబంధించి డిప్యూటీ సీఎం హోంమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత ఉండే స్థానం అదే కాబట్టి అది డిప్యూటీ సీఎం హోంశాఖ ఇవ్వాలి అనే ఒక చర్చ కూడా జనసేన పార్టీలో జరుగుతుంది. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి మంత్రులు ఎంతమందికి ఇవ్వబోతున్నారు అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా జరగని విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యం అవుతుందా లేదా ప్రతిపక్ష పార్టీలో కూర్చుని ప్రశ్నించే తత్వం ప్రశ్నించడమే మా నైజాం అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చర్చ ప్రశ్నించేందుకు ప్రతిపక్ష పార్టీ హోదాలో కూర్చుంటారా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో టీడీపీతోనే ఏ విధంగా కూడా పేజీ పెట్టుకోకుండా ప్రభుత్వంలోనే మనం మమేకం అవ్వాలి. ఏదైతే ప్రభుత్వాన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషిస్తూనే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసుకుంటూ వెళ్ళాలి, తద్వారా ప్రజలకు దగ్గర కావాలనే ఒక ఆలోచన కూడా పార్టీలో వ్యక్తమవుతుంది. సో ఈ అభిప్రాయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వద్దకు చేరుకున్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఈ అంశాలన్నింటినీ కూడా పార్టీకి చేరవేసే పనిలో పార్టీ ముఖ్య నేతలు కూడా ఉన్నారు. అయితే మొత్తం డిసిజన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు లోపల జరుగుతాయి కాబట్టి ఇంకా ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా సమయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళంతా కూడా కూటమి నేతలతో చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం మీద చర్చలు జరుగుతున్నాయి. సో ముందుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు మీద కొత్త ప్రభుత్వం ఏర్పాటు మీద దృష్టి సారిస్తారు. అయితే ఇప్పటివరకు అనుకున్న దాని ప్రకారం 8న 9న ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఏదైతే పార్టీలో ప్రచారం జరుగుతుందో అదంతా కూడా కాస్త వాయిదా పడే అవకాశాలు కనిపిస్తుంది. అంటే 11 లేదా 12 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర మీదనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో టీడీపీతోని పేచీ కాకుండా ఏదైతే కూటమిగా ముందుకు వెళ్ళాము కాబట్టి కూటమిగానే కలిసి ఉండాలి, సాధ్యమైనంతరూ కలిసి ఉండాలి, ప్రజా సంక్షేమాల్లో కావచ్చు అభివృద్ధిలో కావచ్చు భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పేసి ప్రస్తుతం అయితే జనసేన భావిస్తుంది. ఆ దిశగానే ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆశిక రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.